మంత్రి కేటీఆర్ కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దేవుడి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. తప్పు చేయకుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేటీఆర్ నోరు హద్దుల్లో పెట్టుకోవాలని హితవు పలికారు. నలుగురు ఎమ్మెల్యేల్ని ఎందుకు బయటకి రానివ్వడం లేదని నిలదీశారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రం మొత్తం సంప్రోక్షణ చేయాలన్నారు. మీకు గురువు గురించి మాట్లాడలేదు. గురువు యొక్క గొప్పతనం మీరు రాదు, ఆల్తో ముచ్చట్టు మాట్లాడదు, అక్షరాలు నేర్పడే గురువు కాదు. అక్షరాలు నేర్పిన ఆయనతో పాటు రాజకీయ ఓనమాలు దిద్దులను కూడా సాంప్రదాయ గురువు భావిస్తాం. చెప్పు దూరం అందిస్తాం. 5 లక్షలు కడుగుతాం మేము. నాలుగు అడిగి నిద్ర వస్తామంటారు. పార్టీ లెక్క గవర్నర్ ఉన్న కాలు మొక్కి మీ కాలు మొక్కేసుకొని పోస్టింగ్ల కోసం ప్రమోషన్ల కోసం ఎందుకు సంప్రోక్షణ చేయాలి? అయ్యేది నాకు సంప్రోక్షణ చేయాలి. యాక్సెస్తో నేను మొత్తం అడగాలి. లక్ష తీసుకొని నువ్వు మందు తాగి మయ్య లక్ష్మీ నరసింహస్వామి పేరు ఉచ్చడానికి ఫస్ట్ మీ డోర్ సంప్రోక్షణ చేయాలి. అది ఒక పవర్ఫుల్ టెంపుల్. అది తప్పు చేస్తే తడి బట్టలతోని ఆ గుడి పోడు అది గుర్తుంచుకోవాలి.